తెలుగు చలనచిత్ర పరిశ్రమ దిగ్గజం సూపర్ స్టార్ కృష్ణ ఇక లేరు. 5.5 దశాబ్దాల పాటు చిత్రసీమను ఏలిన సినీ అల్లూరి ఈ తెల్లవారుజామున 4:09 తుదిశ్వాస విడిచారు. కార్డియక్ అరెస్టుతో ఆదివారం అర్ధరాత్రి గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చేరిన కృష్ణను బతికించేందుకు వైద్యులు శ్రమించినా ఫలితం లేకుండా పోయింది. కోట్లాది అభిమానులను శోకసంద్రంలో ముంచిన సినీ సాహసి దివికేగారు. బుధవారం సాయంత్రం 4 గంటలకు కృష్ణ అంత్యక్రియలను తెలంగాణ ప్రభుత్వ అధికార లాంఛనాలతో హైదరాబాద్ మహాప్రస్థానంలో నిర్వహించనున్నారు. సినీ అల్లూరి సీతారామరాజు, తెలుగు తెర జేమ్స్ బాండ్, కౌబాయ్, ఈస్ట్మన్ కలర్, 70mm సహా కొత్త సాంకేతికతతో టాలీవుడ్ రూపుమార్చిన సినీ సాహసి, సూపర్ స్టార్ అనే పదానికి పర్యాయ పదమైన ఘట్టమనేని శివరామకృష్ణమూర్తి ఇక లేరు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రిలో అనారోగ్య సమస్యలతో తుదిశ్వాస విడిచారు. కార్డియాక్ అరెస్టుతో ఆదివారం అర్ధరాత్రి కృష్ణ కాంటినెంటల్ ఆసుపత్రిలో చేరారు. వైద్యులు వెంటనే ఆయనకి సిపిఆర్ చేసి కార్డియాక్ అరెస్ట్ నుంచి కాపాడారు. కీలకమైన అవయవాలు పనిచేయకపోవడంతో ఐసీయూకు తరలించి చికిత్స చేశారు. ఆరోగ్యం విషమంగా ఉందని వెంటిలేటర్పై ఉంచి వైద్యం అందించారు. కృష్ణ క్షేమంగా తిరిగి రావాలని అభిమానులు, శ్రేయోభిలాషులు ప్రార్థించారు. సూపర్ స్టార్ను బతికించేందుకు వైద్యులు గంటల తరబడి శ్రమించారు. 24 గంటలు గడిస్తే గాని ఏమీ చెప్పలేమని తెలిపారు. ఆ గడువు కూడా తీరకముందే కృష్ణ అనంతలోకాలకు పయనమయ్యారు. కృష్ణ మరణవార్తతో కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు, తెలుగు సినీ లోకం శోకసంద్రంలో మునిగిపోయింది. గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రి నుంచి కృష్ణ పార్థివ దేహాన్ని నానక్రామ్గూడలోని ఆయన నివాసానికి తీసుకొచ్చారు. సినీ, రాజకీయ ప్రముఖులు ఆయన పార్థివ దేహానికి నివాళులర్పించారు. బుధవారం ఉదయం పద్మాలయ స్టూడియోకు తీసుకెళ్తారు. పద్మాలయ స్టూడియో నుంచి బుధవారం 3:30 అంతిమయాత్ర చేపట్టనున్నారు. సాయంత్రం 4 తర్వాత మహాప్రస్థానంలో అంతిమ సంస్కారాలు నిర్వహిస్తారు. అధికారిక లాంఛనాలతో కృష్ణ అంత్యక్రియలను తెలంగాణ ప్రభుత్వం నిర్వహించనుంది.